సోమశీల జలాశయంలో జరుగుతున్న ఆప్రాన్ నిర్మాణ పనులను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పరిశీలించారు. పనుల వివరాలను అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. సోమశీల జలాశయం రక్షణ పనుల్లో జాప్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని ఆనం హెచ్చరించారు. ఆప్రాన్ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు. గత 4 ఏళ్లుగా సోమశీల భద్రత విషయమై గత ప్రభుత్వంతో ఏకదాటిగా పోరాటం చేశానని, పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నా కాంట్రాక్టర్ సహకరించడం లేదన్నారు. మా ప్రభుత్వానికి కాంట్రాక్టర్లు ముఖ్యం కాదని, సోమశీల భద్రతలే లక్ష్యమన్నారు. సోమశీల అభివృద్ధి పనుల జాప్యంపై జిల్లా కలెక్టర్ అధికారులతో చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పనులు వేగంగా జరిగేలా నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. స్వాగతం సుస్వాగతం. ప్రజల కష్టాలే తన కష్టాలుగా భావించి 20 గ్రామాల ప్రజల నరక ప్రయాణానికి విముక్తి కలిగిస్తూ ఇచ్చిన మాటకు కట్టుబడి సెప్టెంబర్ 1వ తేదీన కావలి తుమ్మలపెంట రోడ్డు నిర్మాణ శంకుస్థాపన మహోత్సవాన్ని తలపెట్టిన మా ప్రీతమ నాయకులు గౌరవనీయులైన దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్న గౌరవనీయులైన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బీద రవిచంద్ర యాదవ్ గారికి స్వాగతం సుస్వాగతం. మీ గుత్తికొండ కిషోర్, కావలి పట్టణ టీడీపీ అధ్యక్షులు. స్వాగతం సుస్వాగతం. 20 గ్రామాల ప్రజల కష్టాలను తీర్చుతూ 10 ఏళ్ల రోడ్డు నిర్మాణ కలలను సాకారం చేస్తూ, గత పాలకుడి నిర్లక్ష్యానికి అంతిమ యాత్ర చేస్తూ కావలి తుమ్మలపెంట రోడ్డు నిర్మాణానికి 2024 సెప్టెంబర్ 1వ తేదీన శంకుస్థాపన చేపడుతున్న మా ప్రీతమ నాయకులు, కావలి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి, శంకుస్థాపన మహోత్సవానికి హాజరవుతున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బీద రవిచంద్ర గారికి ఇవే మా స్వాగతం శుభాకాంక్షలు. మీ జనగర్ల మనోహర్ యాదవ్, 5వ వార్డు టీడీపీ నాయకులు, కావలి పట్టణం.